కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కరోనా బాధితుల కోసం ఎంపీ నిధుల నుండి యాభై లక్షల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ మేరకు కార్పొరేటర్లతో కలిసి జిల్లా కలెక్టర్ శశాంకను కలిసిన బాస సత్యనారాయణ ఈ విషయమై ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన కలెక్టర్ను కోరారు కరోనా కట్టడికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణపై బీజేపీ స్పందించింది ఈ మేరకు ఆ పార్టీ కార్పొరేటర్లతో కలిసి జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం బాస సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు కరీంనగర్ ఎంపీ తన నిధుల నుండి మార్చి ఇరవై నాలుగున యాభై లక్షల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు కరోనా కట్టడి కోసం తమ నేత బండి సంజయ్ అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు మేయర్ సునీల్ రావు వాస్తవాలను పక్కన పెట్టి అబద్ధాలతో ప్రజలను ప్రలోభ ప్రయత్నం చేశారన్నారు అవాస్తవాలు ప్రజలకు చెప్పే బదులు నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని మేయర్ కు హితవు చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు చెవులుండి వినలేని వానిగా కళ్ళుండి చూడలేని వానిగా కాళ్ళుండి నడవలేని వానిగా విషయాలను తెలుసుకోకుండా అబద్ధాలు నిజంగా చెప్పేటటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి ఈ మేయరు అందరికంటే ముందు స్పందించి కరోనా వ్యాధిని కట్టడి చేయడానికి కోసమై గౌరవ ఎంపీ బండి సంజయ్ గారు యాభై లక్షల రూపాయలు మార్చి ఇరవై నాలుగో రోజు కవరింగ్ లెటర్తో కోవిడ్ కట్టడి కోసం యాభై లక్షల రూపాయలు ఆయన ల్యాడ్స్ నుంచి కలెక్టర్ గారికి అందజేసిన విషయం పత్రికాముఖంగా ప్రజలందరూ కూడా చూసినరు కలెక్టర్ గారు స్పందించి థ్యాంక్స్ కూడా చెప్పినరు ఈ విషయాలన్నీ మర్చిపోయి అసలు నిజాలు కోవిడ్ కట్టడి కోసం ప్రయత్నాలన్నిటి కూడా మర్చిపోయి కేవలం కక్షతో ఎవ్వరు కూడా స్పందించినటువంటి సమయంలో తన జిల్లాగా తన గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా కోవిడ్ బాధన పడకుండా ఆయన స్పందించి యాభై లక్షల రూపాయలను ఇచ్చి ప్రజలను ఆదుకోవాలి అవసరం అవసరం మేరకు ప్రజలందరికీ కూడా రోగగ్రస్తులందరికి కూడా అందించాల సహాయాన్ని అని చెప్పి ఆయన ఫండ్స్ను అందిస్తే ఆయన నిజాన్ని తెలుసుకోకుండా ఒక మూర్ఖునిలా అబద్ధాలు